పశ్చిమ గోదావరి జిల్లాలో సైకో దాడులకు బ్రేక్ పడడం లేదు. తాజాగా నర్సాపురంలో దాడికి పాల్పడ్డాడు. ఓ చిన్నారిని దగ్గరకు పిలిచి మరీ ఇంజక్షన్ చేశాడు. మరోవైపు నిందితుడి కోసం జల్లెడ పడుతున్న పోలీసులు అతడి ఊహా చిత్రాన్ని విడుదల చేశారు. సమాచారం ఇస్తే 100,000 రూపాయల రివార్డు ఇస్తామని ప్రకటించారు. సిరంజి సైకో ప్రజలకే కాదు పోలీసులకు సైతం ముచ్చమటలు పట్టిస్తున్నాడు. పశ్చిమ గోదావరి జిల్లాలో వారం రోజులుగా వరుస దాడులతో హల్చల్ చేస్తున్న సైకో గురువారం ఒక్కరోజు మాత్రం విరామం ఇచ్చాడు. దీంతో పోలీసులు ప్రజలు హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నారు. కాని సైకో మళ్లీ రెచ్చిపోయాడు. శుక్రవారం దాడులకు తెగబడి పోలీసులకు సవాల్ విసిరాడు. నర్సాపురంలో జగన్నాథస్వామి ఏరియా మాంటిసోరీ కాన్వెంట్ విద్యార్థినిపై సైకో దాడి చేశాడు. ఆ బాలికను దగ్గరికి పిలిచి మరీ ఇంజక్షన్ చేసి పరారయ్యాడు. బాధిత చిన్నారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. చిన్నారికి ప్రాథమిక చికిత్స చేసిన వైద్యులు ఆమె బ్లడ్ శాంపుల్స్ తీసుకున్నారు. మహిళలు విద్యార్థినులపై వరుస దాడులతో హడలెత్తిస్తున్న సైకో ఊహాచిత్రాన్ని నర్సాపురం డీఎస్పీ సౌమ్యలత విడుదల చేశారు. బాధిత మహిళలిచ్చిన సమాచారంతో నిందితుడి ఊహాచిత్రాన్ని తయారు చేసినట్లు ఆమె తెలిపారు. ఇతడి సమాచారం అందించిన వారికి 100,000 రూపాయల రివార్డిస్తామని ప్రకటించారు. ఈ ఊహాచిత్రానికి సంబంధించినంత వరకు ఎవరైతే విక్టిమ్స్ ఇతన్ని చూశారో వాళ్ళు చెప్పే వివరాల ప్రకారం ఇతను తెల్లగా ఉంటాడు, కాస్త బొద్దుగా ఉంటాడు, బ్లాక్ కలర్ మోటార్ బైక్ యూజ్ చేస్తూ ఉంటాడు. సో ఇలాంటి ఫీచర్స్ ఎవరైనా వ్యక్తి, ఇలాంటి వాటికి సంబంధం ఉన్న వ్యక్తి ఎవరైనా మీకు తెలిసి ఉంటే, లేదంటే ఇలా బిహేవ్ చేస్తున్నాడు అని మీకు అనిపిస్తే మీరు డైల్100కి కాల్ చేయండి, లేదంటే మా నెంబర్స్కి కాల్ చేయండి. నెంబర్స్కి కాల్ చేసి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఈ కేసు సాల్వ్ చేయడానికి మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఉపయోగపడితే ఏదైతే ప్రైజ్ మనీ 1,00,000 అనౌన్స్ చేయడం జరిగిందో ఆ అనౌన్స్ చేసిన అమౌంట్ మీకు ఇవ్వడం జరుగుతుంది. మరోవైపు సైకో దెబ్బకు మహిళలు విద్యార్థినులు బిక్కుబిక్కుమంటూ ఇళ్లకే పరిమితమవుతున్నారు. తమ పిల్లలను కాలేజీలు స్కూళ్లకు పంపాలంటేనే తల్లిదండ్రులు హడలిపోతున్నారు. ఇల్లు వదిలి రోడ్డెక్కాలంటే ఒకరు తోడుండాల్సిన పరిస్థితి నెలకొందని విద్యార్థినులు వాపోతున్నారు. బయటకు వెళ్లాలంటేనే చాలా భయంగా ఉందండి. ఒక అమ్మాయి బయటకు వెళ్ళిందంటే సాయంత్రం అయ్యేసరికి ఇంటికి వస్తుందా లేదా అన్నట్టుగా ఉన్నాయి ఇప్పటి పరిస్థితులు. ఇటువంటి నిర్భయ చట్టాలు, ఎన్నో చట్టాలు వస్తున్నాయి, కానీ అవి ఖచ్చితంగా అమలు జరుగుతున్నాయా లేదా అనేది లేదు. మనం పిల్లల్ని, పేరెంట్స్, పెద్దవాళ్ళు కూడా బయటకు వెళ్ళడానికి ఈ రోజుల్లో 60 ఇయర్స్ ఉన్న లేడీ కూడా బయటకు వెళ్లాలంటే భయం వస్తుంది. ఈరోజు అంటే ఆడవాళ్ళకి మన దేశంలో రక్షణ అనేది లేదు. మరోవైపు ముప్పుతిప్పలు పెడుతున్న సైకో కోసం పోలీసులు జల్లెడ పడుతున్నారు. వాహనదారులను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. నర్సాపురం, భీమవరం చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలను అలర్ట్ చేస్తున్నారు. ప్రత్యేకంగా ఓ ఆటో ద్వారా సైకో గురించి ప్రచారం చేస్తున్న పోలీసులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.